శ్రీకాకుళం జిల్లా ఆనందపురం గ్రామంలో మధ్యమత్తులో ఓ వ్యక్తి వీరంగ సృష్టించాడు. వెంకటరమణ అనే వ్యక్తి మధ్యమత్తులో గ్రామ సచివాలయంపై దాడి చేశాడు. కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేసి అడ్డొచ్చిన సచివాలయం సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో కార్యాలయం సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా తాగుపోతూ వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ స్టేషన్లోనూ వీరంగం సృష్టించారు. దీంతో తాగుపోతును కట్టడి చేసేందుకు పోలీసులు ఆపసోపాలు పడ్డారు. పోలీసుడు ఆయన